Hi, hello, good morning, welcome to my channel. So, ee roju video lo saree draping ni chupinchabothunanu. Elanti cheerunaina perfect ga slim look vachetattu ela kattukochu. Inka konni tips kuda meeku share chestanu. So, video ni last varaku miss avvadu. Idi oka requested video. Eppati nuncho saree draping ni chupinchamani adugutunaru. So, ee video lo beginners ki kuda addamayetattu clear ga explain chestanu. So, ikkada nenu teesukuntunna saree vachi silk type pattu saree. So, ee roju deenni ela kattukochu anedi chuddamu. And idi maa sister kattukoni chupistundi. Tanu saree kattadamlo expert anamata. Dancer kada, chinnappudu nunchi regular ga dance classes ki velletappudu saree kattukoni velledi. So, ala baaga experience vachindi. అండ్ మనం కట్టే స్టైల్ వచ్చి సౌత్ ఇండియన్ స్టైల్ కదా, సో మనం లెఫ్ట్ సైడ్ నుంచి శారీని డ్రేప్ చేసుకుంటూ వెళ్ళాలి. సో వీడియోలో చూపించినట్టు చక్కగా నీట్గా శారీని ఒకసారి చుట్టుకోండి, కిందకి ఫాల్ వచ్చేటట్టు చెక్ చేసుకోవాలి. అండ్ మనం హైట్ని కూడా చూసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కుర్చీలకి మనం చీరని వదులుకొని పళ్ళు సెట్ చేసుకోవాలన్నమాట. సో మనం పర్సనాలిటీ ఇంకా మన హైట్ బట్టి కుర్చీలు ఎన్ని కావాలి, మన పళ్ళు ఎంత హైట్ రావాలి అనేది చెక్ చేసుకోవాలి. సో అక్కడ నేను వీడియోలో చూపించినట్టు ఒకసారి అలా టక్ చేసుకుంటే అది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ దెన్ ఇప్పుడు పళ్ళుని ప్లీట్స్ పెట్టుకోవాలి. సో ఇది మెయిన్ థింగ్. ఇక్కడ కొంతమందికి చాలా వరకు రాదన్నమాట, కానీ ఈ ప్లీట్స్ పెట్టుకోవడం కూడా సింపులే, కొంచెం ట్రై చేస్తే వచ్చేస్తుంది. సో తిను కొంచెం సన్నగా ఉంటుంది కాబట్టి ఒక 8 ప్లీట్స్ పెట్టుకుంటుంది. సో మన బాడీ పర్సనాలిటీ బట్టి పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. సన్నగా ఉన్న వాళ్ళకి 8 ప్లీట్స్ చాలా బాగుంటుంది, మంచి లుక్ వస్తుంది. అండ్ ఇక్కడ వీడియోలో చూపించినట్టు వన్ హ్యాండ్తోని ఆ 2 ఫింగర్స్ని యూస్ చేసుకొని ఇలా ప్లీట్స్ని పెట్టుకోవాలి. సో ఇక్కడ 8 ప్లీట్స్ వస్తున్నట్టు పెట్టుకుంటుంది. అండ్ మీరు కొంచెం పర్సనాలిటీ కొంచెం బాడీ ఎక్కువగా ఉంటే, హెవీగా ఉంటే మీరు కొంచెం ఎక్కువ ప్లీట్స్ తక్కువ ప్లీట్స్ పెట్టుకోండి. అండ్ ఇక్కడ ప్లీట్స్ని పెట్టుకుంటున్నప్పుడు ఇక్కడ ఒక లెగ్ని ఇలా రైజ్ చేసి పైకి ఆ సపోర్ట్తోని పెట్టుకుంటారు కొంతమంది. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే నార్మల్గా పెట్టేసుకుంటారు. సో ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఇలా ట్రై చేయండి, మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఇన్ కేస్ మీరు పట్టు శారీని కట్టుకుంటున్నట్టయితే ఇక్కడ మీరు ఐరన్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ప్లీట్స్ అనేవి నీట్గా సెట్ అవుతాయి. అండ్ దెన్ లుక్ కూడా బాగుంటుంది పట్టు శారీస్కి ఐరన్ చేసుకొని మీరు పెట్టుకుంటే. సో పట్టు శారీస్ కట్టుకుంటున్నప్పుడు అలా ట్రై చేసి చూడండి. అండ్ ఆ తర్వాత వీటిని అడ్జస్ట్ చేసుకోవాలి, నీట్గా అడ్జస్ట్ చేసుకొని వీటిని ఒక పిన్తోని సేఫ్టీ పిన్తో సెక్యూర్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ సేఫ్టీ పిన్ పెట్టుకోవడం కూడా కొంతమంది కరెక్ట్గా మన షోల్డర్ దగ్గర పెట్టుకుంటారు, కానీ కొంచెం బ్యాక్ సైడ్కి పెట్టుకుంటే లుక్ అనేది బాగుంటుంది. సో ఇది మనం ఆల్రెడీ ఐరన్ చేసుకున్న శారీ కాబట్టి నీట్గా అడ్జస్ట్ అయిపోతుంది ఎలాంటి ప్రాబ్లం లేకుండా. వన్స్ మీరు హ్యాండ్తోని కొంచెం ఇలా ఐరన్ చేసినట్టు దాన్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటే బాగుంటుంది. సో ఇప్పుడు సేఫ్టీ పిన్ని పెట్టుకుంటున్నాం కదా, కొంచెం బ్యాక్ సైడ్కి పెట్టుకోండి బాగుంటుంది. అండ్ ఆ ప్లీట్స్ పెట్టుకోవడం కూడా చాలా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. కొంతమంది ఫ్రీ హ్యాండ్తో పెట్టేస్తూ ఉంటారు బాగా అలవాటైన వాళ్ళు. సో ఇనీషియల్గా స్టార్ట్ చేసేటప్పుడు మనం ఒక హ్యాండ్ని యూజ్ చేస్తూ ఆ 2 ఫింగర్స్ని యూజ్ చేస్తూ మనం కనుక పెట్టుకుంటున్నట్టయితే ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత చెప్పాను కదా, ఇప్పుడు ప్లీట్స్ని మనం నీట్గా ఐరన్ చేసేటట్టు హ్యాండ్తోనే ఇలా ఒకసారి ఇలా అంటూ మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఆ తర్వాత మనది ఏదైతే ఫస్ట్ ప్లీట్ ఉందో దాన్ని కొంచెం టైట్గా సెక్యూర్ చేసి బ్యాక్ నుంచి ఇలా ఫ్రంట్కి తీసుకొచ్చి ఇక్కడ ఒక పిన్ని పెట్టాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే మనకి అక్కడ ఏదైతే జరీ బోర్డర్ ఉందో అది నీట్గా కనిపిస్తుంది. అండ్ శారీ లుక్ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ చిన్న సేఫ్టీ పిన్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా కొంతమంది చేయరు, దానివల్ల ఏమవుతుంది అంటే అది లూజ్ అయిపోతుంది అన్నమాట. లూజ్ అయిపోయి మనకి అంత లుక్ ఉండదు. సో ఆ తర్వాత ఇప్పుడు కుర్చీలు పెట్టుకుందాం. అండ్ ఈ కుర్చీలు కూడా కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది, అది ఎలా అనేది చెప్తాను. సో మనం లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసాం కదా, సేమ్ ఇందాక ఎలాగైతే ప్లీట్స్ పెట్టుకున్నామో అదే ప్రాసెస్లో ఇక్కడ కూడా ఈ కుర్చీలని పెట్టుకోవాలి.
సో ఈ కుర్చీలు పెట్టుకునేటప్పుడు కొన్ని టిప్స్ షేర్ చేస్తాను, ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇవి కొంచెం పెద్దవి పెట్టుకోవడానికి ట్రై చేయండి, బాగుంటుంది, మరీ చిన్నవి కాకుండా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ ఇలా అన్నీ పెట్టేసుకున్నాం కదా, ఇలా అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ వన్ తీసేసి బ్యాక్కి వదిలేయాలి. అదేం చేయాలి అనేది తర్వాత చెప్తాను. సో ఇలా దీన్ని తీసి పక్కన పెట్టండి. అండ్ ఆ తర్వాత రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని నీట్గా సెట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక జస్ట్ ఒక 1 మినిట్ టైం స్పెండ్ చేసి నీట్గా సెట్ చేస్తే మంచి లుక్ వస్తుంది. ఎలా సెట్ చేసుకోవాలి అంటే, ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోవాలన్నమాట. అన్నీ స్ట్రెయిట్గా ఒకే లైన్లో ఉండేటట్టు కాకుండా, ఇక్కడ వీడియోలో చూపించినట్టు ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటే అది మనకి చూడడానికి కిందకి అందంగా కనిపిస్తుంది అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ కొంచెం పైకి పెట్టండి. అంటే ఫస్ట్ నుంచి సెకండ్ వన్ కొంచెం పైకి, మళ్ళీ థర్డ్ వన్ ఇంకొంచెం పైకి. అలా పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఇన్ కేసు కుర్చీలు ఏమైనా జారిపోయినా మనకి కింద ఫాల్ కనబడకుండా, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా నీట్గా ఉంటుంది. సో ఇలా జాగ్రత్తగా పెట్టుకుంటే మంచి లుక్ వస్తుంది అన్నమాట. సో చూసారు కదా వీడియోలో నేను నీట్గా అక్కడ కుర్చీలు అనేవి ఒకదాని తర్వాత వచ్చేటట్టు సెట్ చేసుకొని, ఆ తర్వాత ఒక పెద్ద సేఫ్టీ పిన్ తీసుకొని దాన్ని నీట్గా పిన్ చేసుకోవాలి. అండ్ ఇన్ కేస్ పట్టు శారీస్ అనుకోండి, కొంచెం స్టిఫ్గా ఉంటాయి కదా, వాటిని పైనుంచి ఇలా హ్యాండ్స్తోనే మనం కొంచెం ఐరన్ చేసేటట్టు ఇలా పైనుంచి కింద వరకు ఒకసారి అంటే నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. వన్స్ ఇది నీట్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత పిన్ పెట్టుకోవచ్చు. పిన్ అనేది లోపల నుంచి పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ మనం కరెక్ట్గా బెల్లీ బటన్ ఉంటుంది కదా, సో బెల్లీ బటన్కి మధ్యకు వచ్చేటట్టు ఈ కుర్చీలు పెట్టుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత మనం కిందకి నీట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఏదైతే మనం ఇందాక ఆ జరీని అలా తీసుకొచ్చి పిన్ పెట్టి సెక్యూర్ చేసామో దాన్ని ఇంకోసారి కొంచెం టైట్ చేసేటట్టు లోపల నుంచి లాగాలి. సో మీ హ్యాండ్తోని చక్కగా లోపల నుంచి ఇలా బయటికి లాగి దాన్ని లోపలికి దోపుకోవాలి. సో ఇప్పుడు వీడియోలో చూపించినట్టు వన్స్ అది ఒకసారి లాగి, మరీ గట్టిగా రావాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం అలా లాగి దాన్ని నీట్గా లోపలికి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇందాక మనం కుర్చీలు పెట్టుకుంటున్నప్పుడు ఫస్ట్ ఒకటి వదులుకున్నాం కదా, దాన్ని కూడా తీసుకొని ఒక 1 ఫోల్డ్ చేసేసి లోపలికి పెట్టేసుకోండి. సో ఇవి ఇది పెట్టుకునేటప్పుడు మనకి ముందు ఉన్న కుర్చీలు డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవాలి, లేదంటే ముందుగానే ఒక సేఫ్టీ పిన్ పెట్టుకోవచ్చు. లేదు అంటే ఆ తర్వాత ఇదంతా నీట్గా పిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడైనా పెట్టుకోవచ్చు. సో శారీ డ్రేపింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ మొత్తం మీరు రెడీ అయిపోయిన తర్వాత ఇంకా బయటికి స్టార్ట్ అయిపోతాము అన్నప్పుడు ఇలా ఒకసారి చేసి చూడండి. ఫస్ట్ హ్యాండ్తోని చక్కగా వీటిని అలా సర్దుకుంటూ రండి. దానివల్ల ఏమవుతుంది అంటే అది చూడడానికి అందంగా ఉంటుంది, అలానే 1 బై 1 చక్కగా కనిపిస్తాయి. అండ్ ఆ తర్వాత ఏదైతే ఫస్ట్ ప్లీట్ ఉందో దాన్ని అక్కడ కొంచెం లూజ్ అవుతూ ఉంటుంది కొంతమందికి, దానివల్ల పిన్ అక్కడ పెట్టుకుంటూ ఉంటారు. పిన్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే అది కొంచెం ఆడ్గా ఉంటుంది, అలానే సారీ పాడైపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏం చేస్తారంటే దాన్ని టైట్గా ముందుకు తీసుకొని వచ్చి ఇక్కడ ఇవన్నీ కలిపి ఒకసారి అవసరమైతే ఏదైనా ఒక సేఫ్టీ పిన్తో సెక్యూర్ చేసుకోండి. సో ఇలా అన్నీ కలిపి పెట్టుకోవచ్చు, అప్పుడు నీట్గా ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఏం చేస్తారంటే, మీకు సారీ కరెక్ట్గా మీ స్ట్రక్చర్కి తగ్గట్టు రావాలి అనుకుంటే ఇలా వీడియోలో చూపించినట్టు ఒకసారి కిందకి లాగండి. ఇలా కిందకి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ వస్తే మనకి అలా నీట్గా వస్తుంది అన్నమాట అక్కడ. సో చూసారు కదా ఇలా చక్కగా ఫ్రిల్స్ వచ్చినట్టు కనిపిస్తుంది, బాగుంటుంది అది అలా చూడడానికి. సో ఇది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా సర్దుకుంటూ ఉండొచ్చు. వన్స్ మీకు లూజ్ అయిపోయింది అన్నప్పుడు ఇలా కిందకి లాగితే అది మనకి మొత్తం మన స్ట్రక్చర్కి తగ్గట్టు అడ్జస్ట్ అవుతుందన్నమాట. సో అది మనకి చూడడానికి లుక్ అనేది చాలా బాగుంటుంది. సో కంప్లీట్గా సారీ లుక్ చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఇలా సింపుల్గా మనం కొంచెం ట్రై చేస్తే శారీని బ్యూటిఫుల్గా మంచి లుక్ వచ్చేటట్టు కట్టుకోవచ్చు. శారీ అనేది మనం కట్టే లుక్ దాన్ని బట్టే ఉంటుందన్నమాట, దాని లుక్ అనేది అప్పుడే ఎలివేట్ అవుతుంది. సో నీట్గా కట్టుకుంటే చాలా మంచి లుక్ ఉంటుంది శారీకి.
అండ్ ఇలా మనం అంతా బాగా కట్టుకుంటే మనం దీన్ని క్యారీ చేయడం కూడా చాలా ఈజీయే. కొంతమందికి సరిగ్గా కట్టుకోవడం రాకపోవడం వల్ల సరిగ్గా క్యారీ చేయలేరు. అండ్ దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్. జ్యువెలరీ అంతా వేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను. సో ఇలా ఒకసారి మీకు తెలియకపోతే సారీని ఇలా కట్టుకొని ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది కదా, నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలానే ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. అండ్ మీ కమెంట్స్ని కింద కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.